విగ్రహారాధన ఎందుకు చేయాలి అని ఒక భక్తుడు మహర్షిని అడిగారు అప్పుడు మహర్షి పరమాత్మని తెలుసుకోవాలి అంటే సాధకుడికి ఒక ఆకారం కావాలి సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాడు కనుక ధ్యానం చేయమంటే ఎలా చేస్తాడు ఏమీ అర్థం కాదు అదే ఆ పరమాత్ముడికి ఒక రూపం ఒక వర్ణన కలిపితే సాధకుడు ఆ ఆకారాన్ని ఆ వర్ణనని తన ధ్యానంలో చూస్తాడు ధ్యానం నిలబడుతుంది అంతే తప్ప శూన్యంలోకి చూస్తూ ధ్యానం చేస్తే సాధకుడికి చీకటి తప్ప ఏమీ అర్థం కాదు అందుకే పూర్వం మహర్షులు వేదాన్ని ఆధారంగా చేసుకుని వేదం వర్ణించిన విధంగా పరమాత్మకి ఒక రూపం కల్పించి సృష్టిలో ఉన్న పరమాత్మ శక్తిని ఆ విగ్రహంలో నిక్షిప్తం చేశారు కొన్ని చోట్ల ఆయనే స్వయంభువై వెలసి భక్తులను అనుగ్రహించాడు అంతే తప్ప ప్రత్యేకంగా అంటూ పరమాత్ముడు ఎక్కడా లేడు సృష్టిలో ఉన్న ప్రతి అణువులోనూ ఉన్నాడు సాధకులను ఉద్ధరించే నిమిత్తం విగ్రహారాధన ఏర్పాటు చేయబడింది భగవంతుడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు ప్రకృతిలో ఉన్నాడు అంటే సామాన్య భక్తుడు భగవంతుడిని దర్శించలేడు సాధ్యం కాదు అందుకే రూపం దానికి దీపం ధూపం నైవేద్యం నివేదన పుష్పాలంకరణ ఇలా అనేక సేవలు ఏర్పాటు చేసి భగవంతుడికి భగవంతుడి దగ్గరికి భక్తుడిని సామాన్య సాధకులని తీసుకెళ్లే మార్గం చూపారు తప్ప విగ్రహమే దైవం కాదు అది ఒక మార్గం దాని నుండి ముందుకు వెళ్ళాలి అంతే తప్ప విగ్రహారాధన దగ్గరే ఆగితే భగవంతుడిని ఎన్నటికీ తెలుసుకోవడం సాధ్యం కాదు స్వామి భగవంతుడి ఆస్తులు భగవంతుడే రష్ రక్షించుకోలేకపోతే భక్తులని ఏమి రక్షిస్తాడు అని అడిగారు భగవంతుడు నాకు ఇది కావాలని ఎప్పుడు అడగలేదు ఒకడు విగ్రహం పెట్టుకున్నాడు మరొకడు గుడి కట్టాడు మరొకడు తన దగ్గర ఉన్న డబ్బులతో వజ్రాలు కూర్చుని నగలు చేయించి దర్జాగా వచ్చి అలంకరించాడు మరొకడు దొడ్డిదారిలో వచ్చి తీసుకెళ్లాడు భగవంతుడిని ప్రతిష్ఠించడం దగ్గర నుంచి అలంకరించడం వరకు అన్ని చేసిన మనమే వాటిని కాపాడుకోవాలి కానీ భగవంతుడి మీద నిందలు వేస్తే మనకే అపచారం పర మహాత్ముడికి మట్టిగడ్డ అయినా వజ్రమైనా తేడా లేదు ఎందుకంటే రెండింటిలో ఉంది తనే కనుక నగలు పెట్టిన వాడిలో ఉన్నాడు దోచుకెళ్ళిన వాడిలోనూ ఉన్నాడు తన భక్తులను ఎవరైనా బాధలకు గురి చేస్తే తప్ప మిగిలినవి ఏవీ పరమాత్మ పట్టించుకోడు